ఎస్ ఇక ఇల్లెందు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ కంటి తుడుపు చర్య కింద ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అని చెప్పి రెండు డూప్లికేట్ పథకాలు పెట్టినారు. ఆఖరికి ఏంది, పోలవరంలో వాటి యొక్క హెడ్ వర్క్స్ పోయినాయి. ఆ రుద్రమకోట కావచ్చు, తిక్కోటి కావచ్చు, దాన్ని మేము రీడిజైన్ చేసినాం. ఆ రాహుల్ గాంధీ అంటానికి ఏమైనా తెలివి ఉన్నదో లేదో భగవంతుడు ఏమి తెలివిచడం లేదో, జోకర్ లాగా మాట్లాడతాడు. మేమంట కమిషన్ కోసం రీడిజైన్ చేసినామట. వస్తావా రాహుల్ గాంధీ, నీకు దమ్ముందా? పోదామా రుద్రమకోట గారికి? మీ నాయన పేరు మీద రాజీవ్ గాంధీ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఎట్లుందో చూద్దామా? నేనే దొరకపోతాను సార్ దమ్ముంటే. ఎటువంటి అటు ఇష్టమైన కుళ్ళు ఆరోపణలు, సొల్లు ఆరోపణలు చేయడం కాదు. ఎందుకు రీడిజైన్ చేసి సీతారామ తీసుకున్నాం? ఏం కారణం? దాని ప్రొవోకేషన్ ఏంది? మీ మా దద్దమ్మలు, మా కాంగ్రెస్ దద్దమ్మలు, తెలంగాణ దద్దమ్మలు, మీ గులాములు. మీరు ఏది చెప్తా తిని పిచ్చి ప్రాజెక్టు పెట్టారు కాబట్టి వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమయ్యే ప్రాజెక్టు మేము కట్టుకుంటా ఉన్నాం. నీకు తెలివి లేక దాని కమిషన్ కోసం మార్చింది. మాకు కావాలి నా కమిషన్, నేను ఇస్తా దానికి కమిషన్ కావాలంటే. ఏమని కావాలి కమిషన్? మీలాగా మాది కమిషన్ల బతుకు కాదు, మేము పోరాటం చేసే బతుకు మాకు. 15 ఏళ్ళు కొట్లాన్ని మేము పేగులు దిగేదాకా ఎవడు కమిషన్ ఇచ్చింది మాకు? అన్నం తిన్నామో, అటుకులు తిన్నామో, ఉపాసం ఉన్నామో. మా రాజేందర్ తెలుసు 2000 నుంచి ఇలా ఎప్పటిదాకా కొట్లానేమో. మాకు అన్నాడు కమిషన్ ఎవడని ఇచ్చిన ఆడు మమ్మల్ని జైలు వేసిండు, పోలీసులు పట్టకపోయింది. మేము భయపడలే, భయపడకుండా కొట్లానేం కాబట్టి మీ మీ అంగి గుంజే ప్రయత్నం చేసినాక, మీ కుర్చీ గుంజే ప్రయత్నం చేసినాం కాబట్టి మీరు తెలంగాణ ఇచ్చింది. బాధ కలుగుతుంది ఈ మాట ఎందుకు అనాల్సొస్తా అంటే వాస్తవం కాబట్టి. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అనే డూప్లికేట్ పనికి మాలిన స్కీమ్లను బంద్ పెట్టి ఇలా సీతారామ సాగర్ డిజైన్ చేసినాం. నేను తుమ్మల గారు కలిసి వచ్చినాం రోళ్లపాడు ప్రాజెక్టులో, మధ్యలో దిగినాం ఆ అడవిలో. అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసినాం 100% ఓ పూట ఎన్నుకో ముందో ముందు కాలువ తెచ్చుకుందాం, దాని తర్వాయిలో రోళ్లపాడు ప్రాజెక్టు కట్టుకుందాం. అది 19 టీఎంసీల ప్రాజెక్ట్. బయ్యారం చెరువు నింపుకుందాం, అవసరమైతే బయ్యారం కొద్దిగా సామర్థ్యం పెంచుకుందాం. సస్యశ్యామలంగా ఈ ఖమ్మం జిల్లా 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తాను నా బాధ్యత అని మనవి చేస్తా ఉన్నా. ప్రస్తుత కొత్తగూడెం, మహబాద్ అండ్ ఖమ్మం జిల్లాకు 10 లక్షల ఎకరాలకు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్. గవ్వి వస్తే బతుకుతాం. వీడియో స్టోరీ చెప్పి, కథ చెప్పి, కూటమి గూటమి ఏం అన్నం పెడతాయి మనకి కూటాలు. చంద్రబాబు నాయుడు తెచ్చి ఇల్లెందులో బంగారు కిరీటం పెడతాడు మనకు. పెట్టిండా చంద్రబాబు నాయుడు మనకు టోపీ పెట్టిపోయింది తప్ప, ఈ టోపీ కానీ నమ్మితే మళ్ళా టోపే కాబట్టి జాగ్రత్త. ఈ టోపీ కాళ్ళు మనకేం చెయ్యరు, డెఫినెట్గా మళ్ళీ టోపీ పెడతారు నమ్మితే. మీరు జాగ్రత్త ఉండాలని కోరుతా ఉన్నా గంతే. ఎందుకంటే ఇది మన తర్వాత మారుస్తుంది ఏదో అలవోకగా మోస్తుంది.